కుటుంబాన్ని నాశమైపోయి చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కుటుంబాలు పాడైపోయి రోడ్ల మీద ఉండి అన్నం లేక బిడ్డలు తల్లు బిడ్డలు దూరం దూరంగా ఉండి ఎట్ట చేస్తున్నారు. అది అందుకనే అది తీసేసి మంచి ప్రభుత్వం కావచ్చు మంచిగా దారి చూపిస్తే చెప్పుకుంటారు పది మంది. రోడ్డు మీద పిల్లలను కట్ట, ఇంట్లో సామానం అంతా బయట పెట్ట, అద్దెలు కట్టుకోలేక బయట సామానం పెట్టుకుని నానా తెప్పలు పడుతున్నారు. అందుకని ఆయన తీసేసుకుంటే కొంత కుటుంబాలు బాగుపడతాయి. ఏ ఒకటం కూడా లేదు, అప్పులు చేసుకుని తినడం, ఉర్లు పెట్టుకుంటాం, చచ్చిపోవటం ఇవన్నీ చేస్తున్నారు. ఇలా కనుకుంటే కమ్మగా బతుకుతారు కయ్యా. తగ్గించేసారు. ఇతరులకు ఇంట్లోకి కూడా వచ్చేవాళ్ళు, రోడ్లే పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇళ్ళలో పెళ్ళాలని ఉసూరు మనం ఎడుతారు. మరి అన్నీ కంట్రోల్ చేస్తే కొన్నాళ్ళు కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు కూడా శుభ్రంగా తింటారు. మంచిదేమో అంటున్నాం మేము, మంచిదేనంటే దేనికి మంచిది లేదు. వాళ్ళు కంట్రోల్ అయితే కానీ మంచిది అవుతుంది. చాలా మంచి మంచి పని చేస్తున్నాడు జగన్ మాత్రం, చాలా మంచి పని చేస్తున్నాడు. చాలా మంచి మహారాజు కదా ఆయన. మన పొరుగు నిలబెట్టుకోవాలి ఆయన పొరుగు. ఆయన మంచిగా ఉంది, శుభ్రంగా ఉంది, అందరికీ మంచివాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ముసలివాళ్ళకి అందరికీ మంచి మేలు చేస్తున్నాడు. అది ఇంకా పథకాలు కూడా బాగానే మంచిగానే జరుగుతున్నాయి. అది ఇప్పుడు కొత్తగా పథకాలు పెట్టారు, ఆ డాక్టర్ వాళ్ళు కానీ, ఆయాలు కానీ, ముసలివాళ్ళ పెన్షన్లు కానీ అన్నీ ఇస్తున్నాడు. మంచిగా బాగానే చేస్తున్నాడు. అప్పటి మీద ఇప్పుడు పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. 10% వరకు తగ్గింది తాగుడు తాగటం మాత్రం. అది వాస్తవం కట్ చేసేస్తున్నారు. 8 గంటలకు ఎట్టి బస్సులో మూసేస్తున్నారు మందు మాత్రం. 12 దాకా తెల్లవారు తిరుగుతున్న వాళ్ళు తాగి వాళ్ళుగా అదే అడుగుతూ ఉంటారు. జనరల్గా కొట్టుకోవడం తెచ్చుకోవడం ఊరికే మందు బాగా ఇదే దాకా కాస్త ఇదవుతూ ఉంటారు రోడ్ల మీద. ఇంట్లో పరిస్థితి కూడా ఆర్థిక ఇబ్బంది ఉండేది. ఎందుకంటే వాడు చేసిన పని డబ్బులన్నీ తాగేస్తున్నాడు. ఏంటి ఇంట్లో ఇవ్వడు, ఆ అమ్మాయి పని చేసుకొని బతకాలి. మరి పిల్లలు ఉంటారు కదా, అమ్మ బువ్వ అంటారు కానీ నాన్న బువ్వ అంటారు. వేసుకొని చేసుకొని తీసుకొచ్చి గంజి కాసి వాళ్ళు పోతాడు. అయితే 10% వరకు కొంత మందు తగ్గింది. ఇళ్ళక రోడ్ల మీద తాగటం కూడా కొంత తగ్గింది. అది ఇక లేదు. అయితే ఇంకో కొన్ని పెద్ద షాపులు పెట్టారు. అది 10 దాకా ఉంచుతున్నారంట. అది షాపులు పెద్దవి ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న షాపులు మూసేస్తున్నారు. 8 బోర్డులు అన్నీ ఉంటాయి. అవి 10 దాకా 9:30 దాకా ఉంచుతున్నారు. తగ్గితే బాగుంటుంది. ఇంకా చాలా వరకు ఇది అయిపోతుంది. ఇప్పుడు వరకు బాగానే ఉంది. కాకపోతే కొంతమంది ఏమో అది ఇది అని చెప్పుకుంటున్నారు. అయితే ఆయన చేసే పనులన్నీ మంచిగా కానీ నిదానంగా స్లోగా వెళ్తున్నాయి. అంత స్పీడ్ కాకుండా స్లోగా వెళ్తున్నాడు. అది కూర్చుకురావాలి కదా అండి, అది స్లోగా వెళ్తున్నాడు అండి. తగ్గలేదండి, ఎక్కువైనాయి. అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడే తాగుతున్నారు. తగ్గలేదండి, ఏమి ఎక్కువ అయిపోయిందండి. తగ్గిపోలేదండి, ఏం తాగలేదు. రోడ్ల మీద పబ్లిక్గా తాగుతున్నారు, ఆడవాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇదివరకంటే లోన్ కూర్చొని తాగేవాళ్ళు, ఇప్పుడు లోన్ లేదు కదా, రోడ్ల మీద తాగుతున్నారు. పోలీసు వాళ్ళు పట్టిస్తాం కాదు, అసలు ఈ కండిషన్లు ఎందుకు, ఎన్నెందుకు లోన్ తాపిస్తే పోయిందిగా. ఎవడు వెళ్తాడు ఇళ్ళకే? ఆడవాళ్ళు ఊరుకోరుగా. ఆడవాళ్ళు ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు ఊరుకోరు. ఎవరు ఊరుకుంటారు? పిల్లలు ఊరుకోరు, పెద్దోళ్ళు అయ్యారు. మా మేము తాగాలనుకో, మా పిల్లలు మా మనవరాళ్ళు వీళ్ళు ఊరుకోవట్ల పబ్లిక్గా అంతా డిస్టర్బెన్స్గా ఉంది జనాలకి, ఆడవాళ్ళకి బాగా. ఏం తగ్గిపోయారు సార్? దమ్మాన తెచ్చుకొని ఇక మా అరుగు మీదనే తాగుతున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అసలు పికెటింగ్ లేదు. అసలు ఈవెన్నీ 11, 12, 1 గంట కూడా ఇక్కడే తాగుతున్నారు. వచ్చి మేము పైన ఉంటాం సార్, ఏమన్నా అంటే కిందికి రారా నీ సంగతి చూస్తూ ఉంటారు. నాకు ఎవడు నాకు సపోర్ట్ ఏంటి? వాళ్ళని పిలవాలి, వాళ్ళని పిలిచి వచ్చేదాకా ఇల్లు ఉంటారు కదా సార్. అసలు లేదు సార్, అసలు రావడం లేదు సార. ఇదివరకు వచ్చేవాళ్ళు 9 నుంచి 1, 2 దాకా ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు రావడం లేదు సార్. ఇక్కడే విపరీతంగా జనం నిలబడి మాట్లాడడం, ఆడవాళ్ళు మంచి చెడ్డ అసహ్యంగా ఉంటుంది సార్. అసలు అబ్బే పోలీసు అసలు పట్టించుకోవడం లేదు సార్. మరి ఎందుకని ఏమో, రాజధాని వచ్చిన తర్వాత సార్, రాజధాని రాకముందు తిరిగారు, మరి కారణం ఏంటి? ఉండదు, తగ్గారు. బాగా దారుణంగా ఉండేది, బాగా తాగటం, గోలగాలు చేయటంగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు తగ్గించలేక జనాలు కూడా తగ్గించారు. బాగా తగ్గిపోయింది. తాగేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు పర్వాలేదు. ఈ ఎట్టాకంటే ఇబ్బంది పడేవాడు బాగా. ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం కొంచెం మెరుగ్గానే ఉంది. ఇప్పుడు జగన్ వల్ల జగన్ చేసిందే మంచిదే, ఇలా తగ్గించడం మంచిదే. తగ్గించిపోతే మరికి జనాలందరూ ఇంకా ఎక్కువ తాగటం మొదలుపెట్టేవాళ్ళు. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది, అది బాగానే ఉండేది. తెగల కంట్రోల్ అవుతుంది, చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయి. లేదంటే ఇంట్లో సరిగ్గా తిండికి ఇవ్వకుండా తాగడం తిరగటం, భార్య పిల్లలు పట్టించుకోకుండా వివత్సంగా నైట్ పగలు తాగి నాశనం అయిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం పర్వాలేదు,
మరి ఆడవాళ్ళు కష్టపడి ఇళ్ళల్లో పనులకి ఆడిగిటికి బారులే పోషించడం జరుగుతుంది కుటుంబాలు. వీళ్ళు మరి ఈ రంగం తయారవుతుంది. ఇప్పుడు ఇలా చేయడం వలన కొంతమంది కంట్రోల్ అవుతుంది. మంచి ఆలోచన చేశారు. ఆయన పథకాలు కూడా బాగున్నాయి. ఎవరం బాగుంది. కొన్ని ప్రతిపక్ష విమర్శలు వచ్చినా కానీ కొంచెం అన్ని నెగ్గుకుంటా బాగానే చేస్తున్నాడు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.